హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము ప్రకాశం జిల్లాలోని కనీర్లో ఉన్నాము. దీన్ని కనీర్లోని పామూరు బస్ స్టాండ్ అని అంటారండి. ఇక్కడికి టిఫిన్ చేద్దామని వచ్చాము. ఇక్కడ కొంతమందిని అడిగాము ఏ హోటల్ అయితే మంచిగా ఉంటుంది, టిఫిన్ బాగుంటుందని చెప్పి అడిగాము. కొంతమంది నక్షత్ర హోటల్ అయితే నాన్ వెజ్ ట్రై చేయండి బాగుంటుంది అన్నారు. ఈ నక్షత్ర హోటల్లో పరోటా, ఖిచడి ఇవన్నీ బాగా టేస్టీ ఉంటుందని చెప్పారు. సరే, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఈ నక్షత్ర హోటల్లో పరోటా కానీ ఖిచడి కానీ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేస్తాను, మీకు చెప్తానండి ఎలా ఉంటుందో. అసలు పరోటా, ఖిచడి అనేవి ఎలా తయారు చేస్తారు కూడా చూపించే ప్రయత్నం మీకు చేస్తానండి. ఓకే, ఎండ్ వర్క్ కూడా మీరు వీడియో చూడండి, నా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పరోటా చేయటానికి ఆటపిండిని రౌండ్గా ముద్దలుగా చేస్తున్నారండి. వీటన్నిటిని ఒక పెద్ద విసిల్లో స్టాక్ చేస్తున్నారండి. అలా ముద్దలుగా చేసిన పిండిలో ఆయిల్ పూసి వాటిని పరోటా లెక్క ఉత్తుతున్నారండి. పైగా వీటిని ఏంటో రౌండ్గా తిప్పేస్తున్నారు. సన్నగా ఉత్తిన తర్వాత వాటిని సన్నగా చేసి రౌండ్గా తిప్పిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే పరోటా పొరలు పొరలుగా వస్తుందన్నట్టు. ఇలా చేసిన పరోటాలను పెనం మీద వేసి కాల్చేస్తారండి. కాలుస్తారు, కాల్చి వాటిని స్టాక్ చేస్తారు. స్టాక్ చేసిన తర్వాత అందులోని ఇవన్నీ స్టాక్ ఇవి, ఈ స్టాక్ చేసిన వాటిని ఆర్డర్స్ కోసం మళ్ళా పెనం మీద వేసి వేడి చేసి ఆయిల్ గీలు మొత్తం వేసి వేడి చేసి మళ్ళీ ఇలా చేతులతో కొట్టి వాటిని పొరల పొరలుగా చేసి ఆర్డర్స్ కోసం మళ్ళీ ఇలా ఇస్తారు. ఈరోజు ఖిచడీ చేయలేదన్నారండి, అందుకోసం ఓన్లీ పరోటా మాత్రమే ఎలా చేస్తున్నారో మీకు నేను చూపించగలుగుతున్నాను. ఇక పరోటాల మీద నూనె వేస్తున్నారండి, అంటే ఇది ఇక ఫైనల్గా తినడానికి ఉపయోగించేవండి ఇవి, ఆర్డర్స్ మీద చేసేవి ఇవి. బాగా స్పీడ్గా తిరగతిప్పుతున్నాడు పరోటాస్ని, బాగా ప్రాక్టీస్ కదా అతనికి, మనం అలా చేయలేమేమో. ఇలా తయారు చేసిన పరోటాలను బాగా వేడివేడిగా కాగే పెనం మీద వేసి వాటిని ఫ్రై చేస్తున్నారండి. కొంచెం కాలుస్తున్నారు, కాల్చిన తర్వాత కొన్నిటిని తీశారు. ఓహో, రెండు చేతులతో పాపం కొట్టేస్తున్నారు వాటిని. అందులో నుంచి పొగ, వేడి వేడి పొగ బయటికి కక్కుతుందండి. పాపం వాళ్ళు మధ్యలో ఎందుకు ఆపుతున్నారంటే వేడి వేడి పట్టిన కొట్టడం వల్ల చేతులన్నీ బాగా వేడి కాలిపోతూ ఉంటాయి వాళ్ళకు. పాపం ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ అలా చేస్తేనే ఆ పరోటా అనేది పొరల పొరలుగా వస్తుందంటున్నారు. చూడండి, అలా కొట్టేటప్పుడు అందులోంచి పొగలు వస్తున్నాయి, గమనించారా? వేడి వేడి పొగలు.
పాపం ఇక వాళ్ళ చేతులు ఎలా కాలిపోతుంటాయో గమనించండి పాపం. చాలా కష్టమైన పని ఇది. చూసారా, అలా కొట్టినందువల్ల ఆ పరోటాలన్నీ పొరలు పొరలుగా విడిపోతున్నాయి, గమనించారా మీరు? ఈ పరోటాలను చేతులతో కాకుండా ఆ చేతిలో ఒక చెక్క, ఈ చేతిలో ఒక చెక్కకు మధ్యలో పరోటాలు పెట్టి బాది పారేస్తే ఎలా ఉంటుందంటారు? ఇలా కావా? చేతులతో కొట్టి కొట్టి పాపం బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఇలా కొట్టిన పరోటాలను ఆర్డర్ ప్రకారం స్టార్ట్ చేసి పెడుతున్నారండి. అలా చేసిన పరోటాను కస్టమర్ అడిగిన ఆర్డర్ మీద పంపిస్తుంటారండి. ప్లేట్ వచ్చి 30 రూపీస్ అండి. పరోటా అంటే 3 పరోటా ఇస్తారు. 3 పరోటా, చికెన్ షేర్వా, ఎగ్ కూడా తీసుకున్నప్పుడైతే ప్లేట్ వచ్చి 40 రూపీస్ పడుతుంది. అందులో చికెన్ షేర్వా, కొంచెం ఆనియన్, తర్వాత కొంచెం లెమన్, కోడిగుడ్డు ఇస్తే ఇది ప్లేట్ వచ్చి 40 రూపీస్ అండి. ఇప్పుడు ప్లేట్లో వేసేది చికెన్ మసాలా అంటారండి, దాన్ని ఇప్పుడు వేసేది షేర్వా. చికెన్ మసాలా, షేర్వా, ఎగ్ ఇచ్చారు, కొంత నిమ్మకాయ అండ్ ఆనియన్. ఈ గ్రేవీతో నిండిన ప్లేటు చూడటానికి బాగా కలర్ఫుల్గా, బాగా లుక్గా ఉంది. సార్ అంటున్నారు, నోరు ఓపెన్ చేసినప్పుడు తీయొద్దు, ఎందుకంటే కప్పలాగా ఉంటుంది నోరు అని అంటున్నారు. సార్ గారు టేస్ట్ మంచిగా ఉంది, బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈయన గారు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అని కూడా అంటున్నారు. పిల్లలు ఒక పట్టు పడుతున్నారు. ఎలా ఉందిరా బాబు టేస్ట్?